చెమెట్టు కొండను కొట్టు నీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా మగిలెట్టు తలపడు నరసింహ నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా మగిలెట్టు తలపడు నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తలతుంచి సాగర నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తలతుంచి సాగర నరసింహ బలముంది యువకుల పక్క బలముంది అట్టక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ పిక్కబలముంది యువకుల పక్క బలముంది అట్టక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ జీవితం అంటే పోరాటం పోరాటంలో ఉంది జయం జీవితం అంటే పోరాటం పోరాటంలో ఉంది జయం అమెరికా నుంచి వచ్చాను నా కోసం అమ్మాయిలంతా క్యూ కడతారు అనుకున్నాను ఒక్క తినాలే అలా అలా ఇట్లా నన్ను చూసుకోండి రాండమ్ ఇదేంటి ఫ్రీ బోర్డు పెట్టావు మీరు ఈ రంగులు రాటం ఎక్కి 4 నెలలు అయింది ఇప్పుడు కనీసం 1000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంక పెళ్ళిగానట్టే అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే తర్వాత కన్యాశుల్కమే ఏంటి 4 నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది అంటే హోల్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతినదు ఈ ఐటమ్ ఈ రోజే లాస్ట్ మేడం రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది కావాలంటే అలా చూడండి కొత్త ఐటమ్స్ పెట్టాము చూసాను కానీ ఏ ఒక్కరు నచ్చలేదు మీరు తప్ప మేడం అవును మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు పిచ్చ పిచ్చగా నచ్చడానికి ఈడలో ఉన్న పిచ్చేంటి ఆడదాన్ని ఆట బొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాణ్ణి ఆట బొమ్మను చేసిన మగాడితను అందుకే ఇతనంటే నాకు గౌరవం అభిమానం ప్రేమ అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోండి సారీ అండి నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి అయినా పర్వాలేదు ఆ రోజు కర్రా నేను కిస్ ఇచ్చా ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది హలో ఇక్కడ మార్కెట్ లో ఒకడు చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు ఏం చేశాడు బయట పట్టుకుని లాగాడు కొన్ని కొట్టి బుగ్గ గిల్లేశాడు పక్కనే పోలీస్ స్టేషన్ లేదా ఉంది బాబు అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు ఓ అలాగా ఉండు వచ్చేస్తున్నాను నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే సూపర్ ఫిగర్ దొరికిందా రూమ్ తీసుకొని వస్తున్నా రూమ్ మొత్తం క్లీన్ చేసి స్పేస్ పెట్టరా వచ్చేస్తా 5-6 హెల్మెట్లు రెడీ చేసి పెట్టరా పట్లకాయ నీకు నా దెబ్బ రుచి చూపిస్తా షాపిలు తమ్ముడు ఈ టైంలో నన్ను చేయకు సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది ఒక్క 2 hours మమ్మల్ని ఇద్దరిని సోలోగా వదిలే ఆ తర్వాత వచ్చి నేనే లొంగిపోతావా నా లవర్ మీద ఈ సగతి నేను చూసుకుంటాను పిల్లలు నడిపిస్తారా సచ్చుడా చాలా థ్యాంక్స్ చోటు నెల రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేకపోతున్నాను ఫోన్లు చేసి చంపేస్తున్నాడు నాకెందుకు చెప్పలేదు నీకున్న టెన్షన్ కి ఇవన్నీ చెప్పడం ఎందుకని నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వు నేను ఉన్నాను కదా నేను వచ్చేంత వరకు ఇంటికి కుంపేయండి రూమ్ కి వెళ్దాం రూమ్ ప్లాన్ చేసి నేను
ఎక్కడికి వెళ్తున్నావురా? బీదర్. అదేమిటి? మూట 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 అని తెలిసిరా బాయ్, మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? ఎస్, శాండ్. ఇసుక 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 తీసుకెళ్ళి బీదర్లో ఇచ్చేస్తావురా? జలుత. జల్లటమా? జల్లిత నీకేం వస్తుందిరా? సరదా, జస్ట్ ఫర్ ఫన్. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్, స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరాతే, నీలాంటి వాళ్ల కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్లు ఇసుక లేదా? చేయగడుకోండి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. ఇదేంట్రా బాబు, ఇది సన్నాయి మేడమా సావు మేడమా? ఇంత డల్లుగా వహిస్తున్నారంట్రా. ఇంతవరకు అడ్వాన్స్ ఇవ్వలేదండి. నాకు ఇచ్చాడా? ఇదిగో వాడు వచ్చిన తర్వాత మీ డబ్బులు నీకు ఇచ్చేస్తా, గానీ బాగా వాయించరా బాబు. బావు గారు, ఆపండి. బాగున్నారా? ఈయనే మీ కాబోయ్ వేంకుడు. నమస్కారం. అమెరికా అల్లుడు మా ఊళ్ళో ఎవడికి లేడు. ఈ పెళ్ళి అయితే అమెరికా కాదు, అసలు అల్లుడే ఉండడు. అది అది ఏంటి ఎత్తుకుతున్నారు? అదే మన అర్థమైంది. మంగరాజు హాయ్. అదిగో మీ అల్లుడు వచ్చేసాడు. జన్మభూమి భూమి. అయ్య బాబాయ్, అమెరికా వెళ్తే ఇంగ్లీష్ లో పాటలు పాడతాడు అనుకున్నాను, తెలుగు మర్చిపోలేదు. దిగి చాలా రోజులైంది. అవును, విమాన ప్రయాణం ఎలాగుందిరా? అటక మీద కూర్చున్నట్టే ఉంది. ఒకటి ఈగలు దోమలు. ఈగలు దోమలు అంటే ఇక్కడ దిగిన తర్వాత చెడ్డీలు దమ్మన్నాడు తెచ్చావా? రే, ఆరు చెడ్డీల గురించి నీకెందుకురా? అసలు అమెరికాలో చెడ్డీలు వేసుకోవడం మానేశారు. అమెరికా నుంచి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా. వన్ సెకండ్. యాంకర్ గారు, ఇదే బాగుందా? నీకు చెట్టుకు చీర కట్టినా ఓకే, దీనికి చీరలేదు అందుకే బాగుంది. Darling, welcome to Kashipatnam. Wow, what a town. My dad. Hello. Hi, baby. Oh, it's so hot. How are you looking at this? You're American, aren't you? Hello, Jusin Daru. That's it. మీరు ఎక్కడ చూసాడు? మంచోడు కాబట్టి ఏమి చేయకుండా పారిపోయాడు. నేనైతే నీ కొడుకును ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. అంత మాట్లాడకండి బావు గారు. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కంటావా? చదువుకోరా ఎదవారు ఆయన అమెరికా పంపితే వాడు ఎట్లాంటి ఎలా ఉపన్ చేశాడో చూశారుగా. అయిపోయింది, అది అయిపోయింది. అమ్మాయి పెళ్లికి ముహూర్తాలు పెట్టేసి చేస్తాం. ఇస్తానరా బాబు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.